పరతమాత శిగలో విరభూసిన మందారం మన త్రివర్ణ పతాకం, దేశ ఔన్నత్యాన్ని ఆత్మగౌరవాన్ని చాటి చెప్పే జయకేతనం. మరి ఆ ఆత్మగౌరవ పతాక రెపరెపలకి ఆటంకం రాకుండా అనుక్షణం పహారా కాస్తుంది ఎవరు? మనది భరతజాతి అని ఎలిగెత్తి చాటుతూ మువ్వెన్నెల జెండాను గుండెల మీద మోస్తుంది ఎవరు? రక్తం గడ్డకట్టే చెలిలో గజగజ వణుకుతున్నా, నిప్పులు కక్కే ఎడారిలో నిలువెల్లా మాడిపోతున్నా, ఆ పెదాలపై చిరునవ్వు తొరకదు, ఆ గుండెల్లో ధైర్యం సడలిపోదు. ఈ వీర సైనికులు శత్రుమూకల తుపాకీ గుళ్లకు గుండెలు అడ్డుపెట్టి పోరాడుతోంది ఎవరికోసం? శతజ్ఞులు బాంబుల వర్షం కురిపించినా భయపడక ఎదురెళ్లి పోరాడుతోంది ఎవరికోసం? మనకోసం, మనందరికోసం. వాళ్లు రెప్పవేయకుండా అనుక్షణం పహారా కాయబట్టే మనం కంటి నిండా నిద్రపోతున్నాం. వాళ్లు వాళ్ల కుటుంబాలకు దూరంగా ఉంటూ మనకోసం ఆయుధం పట్టారు కనుకే మనం మన కుటుంబాలతో హాయిగా పండుగలు చేసుకుంటున్నాం. వారి రుణం ఎలాగూ తీర్చుకోలేం. వీరులారా, మీ త్యాగానికి వందనం. అన్ని చిన్న ఉత్తరమైనా రాయలేమా? మనం సైన్యంలో చేరకపోవచ్చు, మన కుటుంబంలోని వారు సైన్యంలో లేకపోవచ్చు, కానీ ప్రతి సైనికుడు నా కుటుంబ సభ్యుడే అని చాటుకోలేమా? ఆ వీర జవానుల కీర్తిని చాటుతూ వారి త్యాగానికి సాహసానికి సెల్యూట్ కొడుతూ ఒక ఉత్తరం రాద్దాం. రండి, సరిహద్దుల్లో పహారా కాస్తున్న వారికి మన ఆత్మీయ స్పర్శనందిద్దాం. వారి సంతోషానికి మన హృదయంలోంచి కొన్ని ప్రేమాక్షరాలను లిఖిద్దాం. మనం రాసే ఏ చిన్న ఉత్తరమైనా వారికి కొండంత ఉత్తేజం. మన దేశానికి స్వాతంత్ర్యం సిద్ధించి 70 ఏళ్లైన సందర్భంగా ట్రిగార్డ్ ఫౌండేషన్ తలపెట్టిన వాయిస్ ఆఫ్ మిలియన్ హర్ట్స్ కార్యక్రమానికి అద్భుతంగా స్పందిస్తున్న మీ అందరికీ ధన్యవాదాలు. ఇప్పటి వరకు 60,000 మంది రాసిన ఉత్తరాలు మాకు చేరాయి. ఈ యజ్ఞంలో మీరు భాగస్వాములు కండి. రండి, మన సైనికునికి మనసైన ఉత్తరం ఒకటి రాద్దాం. మన కృతజ్ఞతలు, ప్రేమను తెలుపుతూ వారికి మన సంఘీభావాన్ని ప్రకటిద్దాం. మీ ఉత్తరాలు మాకు పంపండి. సరిహద్దుల్లో ఉన్న సైనికులకు మేమందజేస్తాం. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ తమిళ టెక్ ఛానల్. ఇది మన ఛానల్.